తుఫానుకు తీవ్రంగా నష్టపోయిన విశాఖ జూ మళ్లీ ఓపెన్ అయింది. నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన జూ ఇప్పుడు టూరిస్టులతో సందడిగా మారింది. సందర్శకులతో కిటకిటలాడింది. కొండల మధ్య పచ్చదనం పరుచుకున్నట్లు ఉండే విశాఖ జూ అందాలపై మనం ఓలొక్కేద్దాం. గుంపులు గుంపులుగా కృష్ణ జింకలు వెళ్తున్న ఈ సీన్ చాలా కాలం తర్వాత విశాఖ జూలో కనిపించింది. ఇదే బర్డ్స్ పారడైజ్. రకరకాల పక్షులు, అందమైన పక్షులు, చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. పక్షుల కిలకిల రావాలతో సందడిగా మారింది. హుదూర్ తుఫాన్తో దెబ్బతిన్న జూను మళ్లీ తెరిపించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు అధికారులు. హైదరాబాద్, భువనేశ్వర్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ జూ రీఓపెనింగ్ లో కీలక పాత్ర పోషించాయి. మొత్తం 65 ఎన్క్లోజర్స్ ఉంటే 55 ఎన్క్లోజర్స్ పనులు పూర్తయ్యాయి. తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే చాలా యానిమల్స్ ను సేఫ్ షెల్టర్స్ కు తరలించారు అధికారులు. అందుకే జంతువులు చాలా వరకు బతికి బట్టకట్టాయి. సింహాలు, నీటి గుర్రం ఒకటేమిటి, విశాఖ జూలో ఇప్పుడు ఎటు చూసినా అందమైన దృశ్యాలే. ఈ సీన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు టూరిస్టులు. జూ మళ్లీ ఓపెన్ కావడం, వాతావరణం కాస్త చల్లబడ్డంతో విశాఖ వాసులు పిల్లా పాపలతో జూకు పరుగులు తీస్తున్నారు.